అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. చంతు, పవిత్ర, శిల్ప ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు హ్యూమన్ రిలేషన్స్ ఇలా మారిపోతున్నా ఏంటి అనే దాని మీద కూడా విపరీతంగా చర్చ అనేది జరిగింది. అసలు ఒకవైపు చందు, ఇంకొక వైపు పవిత్ర మరణం మీద, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ మీద, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా సినీ ఆర్ట్ డైరెక్టర్ కోళ్ల సతీష్ ఫస్ట్ నుంచి స్పందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ఇప్పుడు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు. డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్, తర్వాత మా దాని మీద ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, ఫ్యూచర్లో ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, అలాగే జనసేనాని గెలుపు సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు క్యాంప్ మధ్య ఏం జరుగుతుంది ఇప్పుడు, లేదు అంటే మెగా క్యాంప్ అల్లు అర్జున్ వీళ్ళందరి ఫ్యామిలీస్ మధ్య ఏదైనా కొంత గ్యాప్ అనేది పెరిగిపోయిందా, లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అయ్యారా, అసలు సినిమా ఇండస్ట్రీలో వీటన్నిటి మీద ఎలాంటి చర్చ జరుగుతుంది అనే విషయం సినీ ఆర్ట్ డైరెక్టర్ కోళ్ల సతీష్ని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, మీరు చాలా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఫ్రాంక్ గా చెప్తారు, సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రతి దాని మీద మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, అందుకే నేను మీతో ఈరోజు ఈ లైవ్ చేద్దాం అనుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే చందు, పవిత్ర, శిల్ప ఎపిసోడ్లో ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, అలాగే పవిత్ర పిల్లలు మళ్ళీ హైదరాబాద్ వచ్చారా, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా, సినిమా ఇండస్ట్రీ కానీ ఈ బుల్లి తెర వాళ్ళు అందరూ ఏమంటున్నారు దీని గురించి? జనరల్గా వాళ్ళ గురించి కన్నా ముందు జనం గురించి చెప్పాలి. ఎందుకు అంటేనండి, వాళ్ళకి ఏదో అయిపోయింది అది ఇది, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని. ఇది నిజమే, డబ్బులు లేవనేది నిజమే కానండి, వాళ్ళు కూడా మర్చిపోతారు ఇంకొన్ని రోజులు అయితే. ఎవరైతే మధ్యలో ఆగమైంది, శిల్ప గారు వెర్రీ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట, చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఈ వీడియో చూసి 1000 మంది చూస్తే ఒక్కళ్ళైనా రెస్పాన్స్ అవ్వండి, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఆవిడ దగ్గర నిజంగా లేవండి, ఆయనే ఎప్పుడో నెలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు 2 నెలకు లేకపోతే గూగుల్ పేలో ఎంతో కొంత ఒక 2000 5000 అది కూడా పంపిస్తే లేకపోతే ఆ మెయింటెనెన్స్ అలా చేసుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ స్కోప్ కూడా లేదు ఆవిడకి, ఇప్పుడు అది కూడా లేదు. చాలామంది అనుకుంటారు అరే ఆర్టిస్ట్ పెళ్ళం, అరే ఎన్ని పైసలు ఉంటాయని. అవ్వండి, నమ్మరు మీరు, కరెక్ట్గా దహన సంస్కార దానికోసం చేసిన తర్వాత చక్కగా ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ప్రామిస్ చెప్తున్నాను. అయ్యో డబ్బులు లేవు ఇక్కడ ఉన్న హైఫైగా బతికారు అంతేనండి. హైదరాబాద్ లో ఉన్న 99% పీపుల్ ప్రతి ఒక్కళ్ళు హైఫైగానే బతుకుతారు. 5000 జీతం వచ్చినోడైనా 50000 జీతం వచ్చినోడైనా హైఫైగా బతకడం అలవాటు అయిపోతున్నాడు. ఏంటంటే ఇది హైదరాబాద్ కదా, ఇప్పుడు మన ఊర్లో అనుకోండి 1000 రూపాయలు వచ్చినా 2000 వచ్చినా అదే ఖర్చు మనకి మంచిగా ఉంటది, అమ్మ అన్నం పెడితే ఆ ఖర్చు కూడా ఏముండదు. పైగా సినిమా ఇండస్ట్రీకి తగినట్టుగా కూడా మెయింటైన్ చేయాలి, చాలా చాలా క్రియేషన్స్ ఉంటాయి దీంట్లో. ఏంటంటే ఒక షూట్ కి వెళ్ళామంటే మనం ఎంత హైఫైగా చూపించుకోవాలి, మనకంటూ ఒక అసిస్టెంట్ ఉండాలి, మనకంటూ ఒక కార్ ఉండాలి, దాంట్లో డీజిల్ ఉండాలి, సంకన కుక్క పిల్ల ఉండాలి, మనం తిన్నా తినకపోయినా కానీ దానికి కాస్ట్లీ ఫుడ్ పెట్టాలి, లేకపోతే అది అరుస్తుంది లేకపోతే కరుస్తుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం. కొంత ఈ బిల్డప్, ఈ హైఫై లైఫ్ ఉంటేనే కొంత అవకాశాలు కూడా కాస్త బాగా వస్తాయి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు హైలో ఉన్నారు, మీరు రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్. అరే నా పక్కన నా కూతురు క్యారెక్టర్ చేస్తుంది, నిన్నటిదాకా జూనియర్ ఆర్టిస్ట్ చేసింది, మొన్నటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది, లేకపోతే వల్గర్ క్యారెక్టర్ చేస్తుంది అమ్మాయి, మా దగ్గర ఎందుకు పెట్టారని డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని ప్రెషర్ని చేయకుండా అంటే అడగకుండా ఉండాలి అని వాళ్ళ మెయింటెనెన్స్ అనమాట. ఇక్కడ మెయింటెనెన్స్ ఇప్పుడు అంతే, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ గా చాలా అంటే చాలా కష్టపడి ట్రై చేసిన, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన, చీపురు పెట్టి కింద తుడిచిన చొక్కా తిప్పి అదే చొక్కాతో టేబుల్ తుడిచేవాడు అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే అంతే, హార్డ్ వర్క్ ఈజ్ ఆర్ట్ డిపార్ట్మెంట్. నాకు ఇష్టం చేసిన, దాని తర్వాత అదృష్టం బాగుంటే 2-3 సీరియల్లో క్యారెక్టర్లు వచ్చినాయి, అరే సెట్టు అని పిలిచారు కానీ అప్పుడు కూడా ఆర్టిస్ట్ అని ఎవరు పిలవలేదు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మనుషుల్ని టాలెంట్ చూడరు, వీళ్ళు చేసే వర్క్ ని బట్టే వాళ్ళకి వాల్యూ ఇస్తారు. అరే నువ్వేదో కొత్త దేశం నుంచి కొత్త ఏదో ఊరు నుంచి వస్తే నీకు రెస్పెక్ట్ వస్తుందేమో, కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కష్టపడి మళ్ళీ ఇక్కడే తిట్లు తినాలా అనిపించింది నాకు. అందుకే కదా కన్నడ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేయడం, తెలుగు వాళ్ళని పట్టించుకోకపోవడం లాంటివి. ఒక లైట్ మ్యాన్ కి చాలా ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే, చాలా అంటే చాలా పీక్స్. ఇప్పుడు జెమినీ సీరియల్లో కూడా చేస్తున్నాడు, వాళ్ళ అదృష్టం కొద్దీ ఆర్టిస్ట్ అయ్యాడు అనమాట. చాలా మంది నాకన్నా బాగా చేస్తాడు కామెడీ, వాళ్ళ అదృష్టం కొద్ది అవుతుంటే అరే లైట్ మ్యాన్ ఇలా నుంచో డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ. ఇప్పుడు 10 మంది ఉన్నారండి గ్రూప్, మొత్తం ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్ సిచ్యువేషన్, 50 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు,
వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాడికి ఒక క్యారెక్టర్, వాడికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక రైటర్ కష్టపడరు డైలాగులు రాస్తున్నాడు అంటే వారి మీద లెక్కుండే కదా. అట్లా క్యారెక్టర్ రాసినప్పుడు ఈ కెమెరా మ్యాన్ పట్టుకుని, కెమెరా రే లైట్ మ్యాన్ ఇలా జరుగు, ఆయన లైట్ మ్యాన్ మొన్నటిదాకా ఇప్పుడు ముఖం మీద మేకప్ వేసుకున్నాడు, వాడికి వాల్యూ ఇవ్వకపోవడం మనలో మనకి ఆర్టిస్ట్ గా గుర్తించట్లేదు లైట్ మ్యాన్ అనే అంటున్నారు. అంటారండి తెలుగు వాళ్ళ సైకాలజీ అదే. అందుకేనండి చెన్నైలో టీచింగ్ నేర్పండి మీరు ఎవరికి, హైదరాబాద్ లో ఉన్న యాక్టర్స్ కి, ప్రొఫెషనల్ కెమెరామ్యాన్స్ అనుకునే వాళ్ళకి, డైరెక్టర్స్ కి. ఒక్కసారి వెళ్తే ఒక హీరో కుర్చీ మీద స్టూల్ మీద కూర్చుంటే లైట్ స్టూల్ మీద జోబులోంచి 2000 తీసి లెక్క పెట్టి లైట్ మ్యాన్ కి ఇచ్చాడు. ఎందుకు అంటే మీ కుర్చీ మీద నేను కూర్చోకూడదు అన్నాడు. నాకు తెలియలేదు నిజంగా. ఒక ప్లేటు హీరో తీసి సింక్ లో పెట్టాడు, హీరో అండి ఆయన. ఎవరనుకుంటున్నారు ఇప్పుడు మన ఆయన పేరు చాలా ఫేమస్ అనమాట, ఆయన హీరో. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అంటే నేను ఎల్లకెళ్ళాను చెన్నై, ఒక 5-6 రోజులు ఉన్నాను, చూస్తే రోజా గారు జీన్స్ అనే షో చేశారండి. మన తెలుగులో క్యాష్ షో ఉంటుంది, అలాగే ఆవిడ యాంకర్ అక్కడ రోజా గారు, జీన్స్ అనే షో చేశారు. దానికి నేను లిల్లీపుట్ మేనేజింగ్ వెళ్ళే ఉన్నాను అనమాట. అప్పుడు ఏం వచ్చేది కాదు, వర్క్ వెళ్ళేటోండి. చెన్నై నాకు ఫ్లైట్ వేసి మరీ పంపించేవారు. అప్పుడు వాళ్ళ పద్ధతులు చూస్తే, వాళ్ళ కాస్ట్యూమ్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ, అట్లా ఒక్కరోజు మన తెలుగు ఇండస్ట్రీ అయితే ఎంత అంటే ఇక్కడ స్థాయిని చూసానండి. వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు, వాడే ఫోన్ని, వేసుకున్న చొప్పులు చూసి పైనుంచి కింద దాకా ఒకసారి స్కానర్ పెట్టుకుంటాడు కంట్లో, కళ్ళజోడు కళ్ళు పెట్టుకోడు, స్కానర్ పెట్టుకుని లుక్ వేసి చెప్పు, చెప్పండి సార్, చెప్పు, ఇంకేంట్రా, ఇది వర్డ్ సెన్స్ అనమాట. జనరల్ గా తెలుగు నేను ఎన్నో సంవత్సరాలు నేను చూస్తున్నాను కాబట్టి జనాలకు అర్థం అవ్వదు కాబట్టి నేను చెప్తున్నా. అదేనండి, మనిషి ముందు వేషాన్ని చూసి చప్పట్లు కొట్టే జనం కన్నా మన ఆలోచనని, మన మంచి మనసుని చూసి, లేకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ చూసి ఆదరించే వాళ్ళు చాలా. ఇప్పుడు చందుకి ఇదే ఎఫెక్ట్ పడింది కదా, తన జీవితాన్ని పాపం బలి ఆయన కూడా చాలా కష్టపడ్డాడు అండి. చెప్తున్నాను కదండి నేను, ఆయన కష్టపడ్డాడు, కష్టపడిన రోజులు ఆయన ఇష్టపడిన వ్యక్తితోటే ఉన్నాడు. ఆయన సక్సెస్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు, ఇంకొక ఆవిడ దగ్గర. అదేనండి, మంచిని ఎవరో నమ్మరు అనమాట. మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను ఒక పబ్కి వెళ్తే అందమైన అమ్మాయి తోటి వెళ్తాను, నిజంగా చెప్తున్నాను, ప్రామిస్. మీకు వచ్చిన కామెంట్స్ లో అవే ఉన్నాయి, మీ వైఫ్ ని కూడా ఇలాగే చూస్తారా, మీ వైఫ్ ని పట్టించుకోరా అని కూడా కామెంట్స్ చేశారు. ఆబ్వియస్లీ అండి, నేను సినిమా వాడిని, నాకు ఇదే ఇష్టం. మా ఆవిడ రమ్మని అడుగుతాను, కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి నా దాంట్లో ఉంటుంది, చూడండి, అడగండి, మీకు కూడా ఇన్స్టాగ్రామ్ అడుగుతాను. నువ్వు వేరే అమ్మాయి తోటి వెళ్ళిన వల్ల నేను రాను పబ్ కంటది, ఎక్కడికైనా పార్టీస్ గానీ రానన్నప్పుడు తీసుకెళ్ళడం నైండ్, నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, పార్టీస్ కి, ఈవెంట్స్ గట్ట వెళ్ళడం ఇష్టం. మేము అబ్జెక్ట్ చేద్దాం, చేస్తారండి వైఫ్ లను పెళ్ళాలన్న తర్వాత లొల్లులు ఉంటాయి కదండి, గానీ పట్టించుకో లైట్ అంటారా, అంతే. ఆమెకి ఇష్టపడి నా లైఫ్ లోకి వచ్చింది, అంతే. నేను రీల్స్ చేస్తాను అమ్మాయిలతోటి, అయినా కానీ ఏమందు, నువ్వు ఏదైనా చేసుకో, కెమెరా ముందు ఉన్నప్పుడు కెమెరా వెనకాల ఏం చేయొద్దు అంటది, ఆవిడ తెలుసండి కెమెరా ముందు వస్తుంది అంటే. ఇప్పుడు శిల్ప వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదంట పాపం, అడుక్కుంటున్నారని కూడా అందరు కామెంట్ చేస్తున్నారంట పాపం. జనరల్ గా ఇప్పుడు ఎవరో బిచ్చం వేస్తే తినే పొజిషన్ లో అయితే లేరు, వాళ్ళకంటూ కొంచెం ఉంది, నాట్ బ్యాడ్. అంతకన్నా అడుక్కునే స్థితిలో కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఆన్ హోప్ ఏమీ లేకపోయింది కాబట్టి ఎనీథింగ్, మీరేమన్నా హెల్ప్ చేస్తే చెయ్యండి అని చెప్తున్నాను అంతేగాని. ఆవిడ చాలా మంచిదండి, ఎవరైతే ఉన్నారో, చాలా బ్యూటిఫుల్ పర్సన్ అనమాట. నేను కలిశాను, మాట్లాడాను కూడా. అసలు చాలా సైలెంట్ అంట, ఇంట్లో విషయాలు బయటపడరు, చుట్టుపక్కల వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు చూస్తే, పైగా వెల్ ఎడ్యుకేటెడ్. తను అదేనండి, ఆవిడ చూస్తే మీరు కళ్ళని నీళ్ళు వస్తాయండి. అంటే ఒక మంచి స్వార్థం లేని మనుషులు హైదరాబాద్ లో మామూలుగా తక్కువ ఉంటారండి, జనరల్ గా ఈ దేశంలోనే. అలాంటి పర్సన్స్ లో ఆవిడ ఏమనుకుంది అంటే, మేము అడిగినప్పుడు కూడా ర్యాండమ్ గా అడిగినాం అంటూ ఒక ఇన్స్టా పేజ్ లో వేసినాం అనమాట. మా ఇన్స్టా పేజ్ నుంచి 1.60,000 ఎంత వచ్చింది, హ్యాపీ అనమాట. మేము ఇచ్చింది 15,000, కావాలంటే కింద నేను పెడతాను లింక్ చూడండి. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఏదైనా హెల్ప్ వచ్చిందా మీతో పాటు? లేదండి, ఎవరు వాళ్ళ కో ఆర్టిస్టులు, సీరియల్ వాళ్ళు కూడా నాకు క్యారెక్టర్ పోద్ది ఈ రోజు పోద్ది అని ఎవరు కూడా వెళ్ళలేదు, చచ్చిపోతే. ఇప్పుడు కొత్త ఆవిడ ఎవరన్నా తీసుకున్నారు కదా పవిత్ర ప్లేస్ లో? అంతేనండి, ఇడ్లీ లేకపోతే బజ్జీ, ఆకలి తీరడం కోసం ఏదైనా, ఆవిడ కాబట్టి ఈవిడి ఏదైనా అంతేనండి. ఈ సృష్టి లో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు, సెల్ఫీలు దిక్కుంటారు, స్టోరీలు పెడతారు అంతే. దాని తర్వాత రిప్పను పెడతారు, మై కో ఆర్టిస్ట్ చాలా బాధపడ్డా,
ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా బాధపడిపోతున్నట్లు వీడియోలు పెట్టారని మీరు అందరూ అనుకుంటున్నారు, వాళ్ళు పెట్టలేదండి. ఆ కంపెనీకి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు ప్రెజర్ చేస్తే చెప్పారు, కానీ మనకెందుకు లేని సైడ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎందుకంటేనండి, ఇంత జరుగుతున్నా మీరు ఎప్పుడూ చెప్పలేదా, వాళ్ళ మీదకి వస్తే ఎవరికి వాళ్ళ స్వార్థంగా ఉంటే ఇలాగే ఉంటుంది లైఫ్ మొత్తం, ఇలా ఉండదు ఎప్పుడు. వాళ్ళ పిల్లల గురించి ఏమైనా తెలుసా? పవిత్ర, పవిత్ర పిల్లలు భర్త గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు కొంచెం ఏజ్ కొంచెం పెద్ద పిల్లలే, పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళది నేను ఫోటో పెడతాను మీకు, మీకు ఫస్ట్ నేను చూసాను. అయితే వాళ్ళ ఫోటో కాదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే కూడా మా ఈవెంట్ చేసినాం అన్నమాట, డెకర్ చేసినాం. అయితే బానే ఉన్నారు, కానీ ఫైనాన్షియల్ అయితే ఇబ్బందులు అండి పిల్లలకు కూడా. అవును, ఆ తల్లి తీసుకొస్తేనే కదా, పైగా ఆవిడ కూడా పాపం 16 ఏళ్ళకే పెళ్ళయిందంట. అలాగే మీ లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను, ఏమొస్తాయండి సీరియల్స్ లో, ఏమి రాదు. ఆమె చాలా కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి ఇండస్ట్రీలోకి వచ్చి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఈఎంఐలు ఆఎంఐలు కట్టుకుని రెంట్లు కట్టుకుని, ఇప్పుడు ఏమన్నా ఆస్తి ఏమన్నా ఉంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ అంతే. అది కూడా భర్త అతని ద్వారా పిల్లలకి రావాల్సిందే తప్ప ఏముందండి, ఎవరికి ఏం లేదు మేడం. మీరు దహన సంస్కారం చూస్తే మీకు అర్థమైతుంది, సరిగ్గా ఎవరికి ఫుడ్ పెట్టలేదు, సరిగ్గా తెలిసిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఉపమా ఉండరు, అది కూడా ఇక్కడ వేస్తే. అంటే ఫుడ్ గురించి మాట్లాడలేను, ఆ పరిస్థితి చెప్తున్నాను. అంటే తెలిసిపోదు కదా మేడం, అక్కడ ర్యాండమ్ గా జనాల గురించి తెలిసిపోదు కదా, అంతే. వాళ్ళ చుట్టాలు గాని వాళ్ళు గాని చందు ఇలా చేస్తాడు అనుకోలేదు, చందు అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు అని ఇలాంటప్పుడు వచ్చి ముక్కు మీద మైక్ ఎడితే నీతులు చెప్తున్నారు, బూతులు మాట్లాడాలి. బతుకున్నప్పుడు ఆయన మీద తిడితే మంచిగా ఉంటది, కానీ చచ్చిపోయిన తర్వాత నీతులు మాట్లాడితే ఏం ఉపకారం ఉండేది. ఆయన చచ్చిపోయాడు బాధపడుతున్నా అంటే బాధ ఎందుకు పడతారు, ఎవరి గురించి పడతారు? తప్పు చేస్తున్నప్పుడు అరే తప్పురా అని చెప్పాలి. ఇప్పుడు నమ్మరు మీరు, రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని తగులుకున్నానండి, నిజం చెప్తున్నాను, ఇది ఫ్యాట్ నిజంగా. మా ఆవిడ చూసినా పర్లేదు, నేను బాధపడను, నేను భయపడను, చూస్తుండే చూసానండి, తగులుకున్నాను. ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, ఇలా ఇన్స్టాగ్రామ్ లో గట్టి మెసేజ్ చేసింది. దాని తర్వాత 4 రోజుల తర్వాత 10,000 అడిగింది, ఇచ్చిన. ఇచ్చిన తర్వాత మామూలు సరదాగా అక్కడికి పబ్కి వెళ్ళిన. దాని తర్వాత ఇంకో రోజు కాల్ చేస్తే వచ్చింది. 3 రోజున తన కాల్ చేసింది. నాకు అవసరమైనప్పుడు ఎప్పుడు రాలేదు, ఆ అమ్మాయి కాల్ చేసినప్పుడు ఎప్పుడు నేను వెళ్ళిన. దాని తర్వాత నాకు ఇంపార్టెంట్ బయటకు వెళ్దాం రా అంటే నేను రానన్నది. ఎప్పుడు లాట్ ఆఫ్ అమౌంట్ ఇచ్చాను, 25,000 30,000 దాకా ఇచ్చిన. తక్కువ షార్ట్ టైం అండి, 15 రోజులు 10 రోజులు జర్నీ కూడా ఎక్కువ కాదు. దాని తర్వాత మాస్క్ పెట్టుకుంటుంది. ఎందుకు మాస్క్ పెట్టుకుంటా అంటే మా బాయ్ ఫ్రెండ్ చూస్తే తిడతాడు అన్నది. అంటే మరి మీకు వైఫ్ ఉండి ఈ అమ్మాయిని పిలవచ్చు, దానికి బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా? అది నా ఇష్టం అండి. అంటే నేను ఇచ్చాను కాబట్టి నాకు మాత్రం సొసైటీలో, నేను నిజం చెప్తున్నాను, ఇదేదో వీడియో కోసం ఆవిడేదో అందం కాదు, ఫ్యాక్ట్ రియల్ చెప్తున్నాను. నేను 4 రోజులు తిప్పుకున్నాం, నా 5,000 దబ్బెట్టుకున్నాను. దాని తర్వాత మా బాయ్ ఫ్రెండ్ కి ఇష్టం ఉండదు, నేను రాని కూడా పబ్కి ఫోటో దిగను, స్టోరీ పెట్టినాను, పెట్టకపోతే మానేసి నేను నా పిల్లలతో వెళ్తాను కావాలి అని మానేసిన. అప్పుడు రియలైజ్ అయినా, రే ఇంట్లో ఫుడ్ చప్పగా ఉన్నా ఉప్పు వేసుకుని తినాలి, కానీ హోటల్కి వెళ్ళి తింటే ఇట్లానే ఉంటుంది. ఒక తప్పు చేస్తేనే మీకు నిజం ఏంటి, న్యాయం ఏంటి, కరెక్ట్ గా ఎలా ఉండాలని తెలిసి వచ్చింది అన్నమాట. చాలా చేసిన తప్పులు, కానీ అబ్బాయిలు జాగ్రత్త, తప్పులు చేశాక నేను తెలుసుకోవడం కాదు, ముందే సతీష్ చెప్తున్నారు చూడండి. అది ఒక ఆకర్షణ అండి, ఏం చేయలేమండి. ఇల్లాంటివి అన్ని వింటేనే ఉంటారు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక ఛానల్ అయిపోయింది. నీతులు చెప్తేనే ఉన్నారు, బూతులు చేస్తానే ఉన్నారు. అసలు చందు పవిత్ర ఎపిసోడ్ నుంచి కో ఆర్టిస్టులు కావచ్చు, ఇండస్ట్రీ ఏదైనా తెలుసుకుందా, ఇలా ఉండకూడదు రిలేషన్స్ అనేది అని ఎవరైనా మాట్లాడుకున్నారా, జాగ్రత్త పడాలి అని? 2 రోజులు మాట్లాడుకుంటాడు, 3 రోజులు చేసి కూడా చేస్తాడు. ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ యాడ్ చేసినప్పుడు కనుగొట్టుకుంటాడు, అలా ఆయన షూటింగ్ వెళ్ళాడంటే ఇలా ఆవిడ వస్తుంది. ఇది నిజంగా మీరు అంటే తప్పు మాట్లాడుతున్నానని కాదండి, చాలా మంది బాండింగ్ అది ఐ సినిమాలో ఉంటుంది కదండి, నువ్వు లవ్ చేస్తేనే నీ మీద ఫీలింగ్స్ కలుగుతాయని, మొగుడు పిల్లల క్యారెక్టర్లు చేస్తే కాదు, మీరు నిజంగా అలా కలుసుకోవాలి అన్నట్లే ఉంటుంది ఇండస్ట్రీ అనేది కూడా. వీళ్ళిద్దరిది కూడా అక్క తమ్ముడు క్యారెక్టర్ వాస్తవానికి. మరి ఆ సీరియల్లో 3-9 అనేది ఎవరు ఊహిస్తారు వీళ్ళది ఇలా టర్న్ జరుగుతుంది? అదేనండి, ఇది ఒక ఆకర్షణ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఎంగేజ్ ఫీల్డ్, ఏమోనండి. ఒక్కొక్కరికి 2-3 పెళ్లిళ్ళు అయిపోయినాయి కానీ తెలియదు, ఎక్కడో చెన్నైలో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు పెళ్లి చేసుకున్నా ఇక చిత్రం లేదు, వాళ్ళు వచ్చి అడగరు వీళ్ళు వచ్చి చెప్పరు, అంతే. పక్కన వాళ్ళ గురించి పట్టించుకునే టైం నిజంగా ఎవరికి లేదు, ఎవరి జీవితం వాళ్ళది అవసరం లేదు. నువ్వు ఉంచున్నావు అంటే పైనుంచి కింద దాకా నిన్ను స్కాన్ చేస్తాడు, కానీ వెనకాల ఏముందో ఎవడో స్కాన్ చేయడు. అదేనండి స్కానర్ అంటున్నాను కదా, అందుకని బ్యాక్గ్రౌండ్ ఆలోచించే వాళ్ళు అంటే మనల్ని నిజంగా నమ్మే వాళ్ళు అంతే.